మనకు తెలుసు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలని, ఫిషింగ్ హార్బర్ కావాలని, అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని ఎప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు. దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి, ప్రజల ద్వారా నిత్యావసరాలు కూడా తీరే పరిస్థితి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో మరి గ్రీన్ ఫీల్డ్ పోర్ట్నే కాకుండా సుమారు 430 కోట్ల రూపాయలతో 10 బెత్తలతో అది కన్స్ట్రక్ట్ చేయడమే ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి ప్రజల తాలూకు చిరకాల వాంచైన మీడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని, దాంతోపాటు రాజంపేట ఇంకొక 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితులు కూడా మీకు చెప్తాను. ఇవేవో మాటలతో కాదు, ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అటు ఎయిర్పోర్ట్ కానీ ఇటు ఎయిర్పోర్ట్ కానీ ఇటు మూలపేట సీపోర్ట్ కానీ, లేదు భీమడపట్నం ఫిషింగ్ హార్బర్ కానీ, లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపిల్లలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అలాగే మరి అనకాపల్లిలో పెడుతున్న రాజీపేటలో పెడుతున్నది కానీ, అదే దొండబాకలో పెడుతుంది కానీ, కాకినాడ జిల్లాలో ఉప్పల్లంకలో పెడుతుంది కానీ, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అందుకు నేను మనవి చేస్తాను, మా తాలూకా చిత్తశుద్ధి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడులోకి వచ్చి గ్రాఫిక్లు చూపెట్టి ఇగో ఈ రకంగా ఉంటుందని చెప్పి మాటలు చెప్పి చేతల్లోకి వచ్చినప్పుడు వచ్చి మరి అవి చేయక వాటిని వచ్చి విశ్రమించుకునే పరిస్థితి కాదు ఇవాళ. అంతేకాదు ఐటీ హబ్ను కూడా విశాఖపట్నంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఐటీ హబ్ ఐటీ రంగానికి ఆయన అంకురార్పణ చేస్తే ఐటీకి ఒక మా టవర్స్ కూడా మా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చి ల్యాండ్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తే, మరి ఈయన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ రావడానికి విశాఖపట్నంలో డిస్టెన్స్ ఆఫ్ అవిటీ ఆవర్పించడానికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంకురార్పణ చేశారు. ఇన్ఫోసిస్ వాళ్ళతోనే చేసి ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ రావడానికి ఆయన ప్రయత్నం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ను కూడా దాదాపు 22,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 200 మెగావాట్లు మరియు 100 మెగావాట్ల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ను కూడా రాబోతుంది. దానికి కూడా MOU పూర్తయి, అది కూడా త్వరలోనే ఆ కార్యక్రమం రాబోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో దానికి అంకురార్పంగా చంద్రబాబు నాయుడులాగా తెలుగుదేశం పార్టీ మేము వచ్చి డప్పాలు కొట్టుకుని లేని ఉన్నట్టు ఉన్న లేనట్లు చెప్పుకొని